Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఓడించగా
అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే చెప్పాలి, అన్నీ సాధ్యమే, సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. ఆమేన్, ఆమేన్. పండనే చీల్చగా చెలవులే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. పండని చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులయ్యవి పారెను. స్తోత్ర, పండని చీల్చగా క్రిస్తీనని నీ దండమే కాదని నిండైన తన కృపలో నీ కండగా నిలుచును. క్రిస్తీనని నీ దండమే కాదని నిండైన తన కృపలో నీ కండగా నిలుచును. పాడదాం, అన్ని సాధ్యమే, అన్ని అందరికి మా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 86వ కీర్తన 12వ వచనం చదువుకుందామా. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ కీర్తనాకారుడు భక్తుడైన దావీదు ఆయన పలుకుతున్న ఈ మాట చూడండి, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి ఈయన కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, స్తుతిస్తున్నానని చెప్పి బుక్ ముందు పెట్టుకొని స్తుతిస్తూ, అరే ఎవరు వచ్చారు చూడరా, ఎక్కడ చేతుల్లోనేమో పుస్తకం ఉంది, మోకాళ్ళు వేసారు, స్తుతిస్తాం. కొంతమంది మోకాళ్ళు కూడా ఇరు స్తుతిస్తున్నారంటే ఎవరిని కనపరుస్తున్నారు? దర్జాగా కూర్చొని స్తుతించేది కాదు ఇది, పుస్తకం కాదు చదవటానికి ఇది. పుస్తకం ఎందుకంటే అసలు స్తుతించేది ఎట్టాగో మీరు తెలుసుకోవాలని మీకు నేర్పించాలని రాశాను. కానీ ఇక ప్రతిరోజు అదే పట్టుకొని చదవటం కాదు, కంఠస్థం వచ్చేయాలి. ఎన్నండి, ఆఫ్టర్ ఆల్ 100 స్తుతులే రాశాను నేను. ఆ 100 స్తుతులు మీరు పట్టి పట్టేయాలి, వాటిని మీరు స్తుతిస్తూ ఇంకా దానికి కలుపుకోమని చెప్పాను నేను చాలాసార్లు, దాంట్లో రాశాను. దీనికి మీకు ఇంకా బోల్డ్ అని కలుపుకోండి. ఎందుకంటే దావీదు జీవితంలో, హన్నా జీవితంలో, షడ్రక్ మేషక్ అభ్యర్థనకు జీవితంలో, దానియేలు జీవితంలో, ఏళ్ళ జీవితంలో ఏం చేశారు? మీ జీవితంలో ఏం చేయలేదా చెప్పండి, మీ జీవితంలో ఏం చేయలేదా? మరి ఈ కలపరే దానికి, మీ జీవితంలో ఏం చేశాడు నాకెట తెలుసు? నా జీవితంలో చేసిన దాన్ని నేను కలుపుకుంటాను, మీ జీవితంలో చేసిన దాన్ని మీరు కలుపుకోవాలి కదండి. ఎప్పుడు ఆ దావీదు గురించి, ఎప్పుడు ఆ షడ్రక్ మేషాక్ అభ్యర్థుల గురించి, ఎప్పుడు ఆ దానియేలు గురించి, ఎప్పుడు అబ్రహాం గురించి, ఎప్పుడు యేసయ్య టైంలో ఆయన చేసిన కార్యాల గురించే, కానీ మీ జీవితంలో చేసిన కార్యాల గురించి కలపరా? ఇంకా గుర్తులేదండి. లిస్ట్ అవుట్ చేసుకోవాలి దేవుడు చేసిన కార్యాలన్నీ. బైబిల్ గ్రంథంలో వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని అక్కడ గ్రంథస్థం చేశారు. మరి మీ జీవితంలో చేసిన కార్యాలను ఎవరు గ్రంథస్థం చేస్తారు? మీరు చేయాలి. ఓ డైరీ పెట్టుకోండి, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని రాయండి, డేట్ వేసి రాయండి. అసలు ఒక్కొక్కసారి దేవుడి మీద మీకు అభిమానం పొంగిపోద్ది అసలు అవి చదువుతూ ఉంటే. డైరీ పెట్టుకోండి, డైరీ పెట్టుకుంటారు దేనికంటే పద్దులు రాసుకుంటానికి, పద్దులు రాసుకోవడానికి. ఎవరికి మనం ఇచ్చాం, ఎవరు మనకి ఇవ్వాలి. చీటీపాటి సాయం, ఈ నెల ఎంత పోయింది, ఎన్నో నెలల చీటీ ఇది, ఇంకెన్ని నెలలు ఉంది చీటీ, ఈ చీటీలో ఎంత లాభం వచ్చింది మనకి. ఇలాగ వీటన్నిటిని రాసుకుంటానే డైరీ మెయింటైన్ చేస్తారు. కానీ దేవుడు చేసిన మేళ్ళన్నిటిని రాయటానికి ఈ పాటికి నేను అనుకుంటున్నాను డైరీ సరిపోదేమో. ఒక్కొక్కరు రాస్తే అన్ని మెళ్ళు చేశాడు ప్రతి జీవితంలో.
అన్ని మేళ్లను మనం ఏం చేయాలి చెప్పనా? వాటిని ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు, హల్లెలూయా, దేవునికి ఎల్లవేళ అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దానికి ఒకసారి ఇంగ్లీష్లో అంటారు చూడండి, హార్ట్ఫుల్గానండి. ఎలా ఎలాగ? హార్ట్ఫుల్గానండి, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి మిగతా వాళ్ళంతా పుస్తకం పట్టుకొని అటు తిరిగి ఇటు తిరిగి అటు చూసి ఇటు చూసి అన్నది, వీళ్ళు హాఫ్ హార్ట్తో అన్నమాట. అంటే సగం హృదయంతో దేవునికి కృతజ్ఞతలు, సగం చేయొద్దండి. సగం దేవుడు, సగం లోకం, వద్దు. కంప్లీట్ దేవుణ్ణి స్తుతించడంలో, కంప్లీట్ దేవుణ్ణిలో లీనమైపోవాలి మనం. దావీదు భక్తుడు అలా లీనమైపోయాడే కాబట్టి దావీదు అంత నచ్చేశాడు దేవుడికి. ఈయన అంటున్నాడు, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. దేవుని నామాన్ని ఎప్పుడు మహిమపరచాడు ఈయన? నిత్యం అంటే ఆల్వేస్, ఎప్పుడు, నా లైఫ్ టైం అంతా నీ నామాన్ని నేను మహిమపరుస్తానయ్యా. దేవుని నామాన్ని ఈయన లైఫ్ టైం అంతా మహిమపరచడానికి ఈయన ఒక నిర్ణయంతో ఈయన చెప్తున్నాడండి. సపోజ్ ఒకసారి మనం హోటల్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అండి, ఏదన్నా అకేషనల్గా బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మనకి బాగా అవసరమైన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, ఇంట్లో మనం రెడీ చేయలేదు, భోజనం టైంకి వచ్చాం, వెంటనాలు తీసుకుని వెళ్ళిపోతాం మనం. మరి తీసుకుని వెళ్ళిపోయి ఆర్డర్ ఇస్తాం, వాళ్ళు మంచి డిష్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ టైంలో ఎవరిని మెచ్చుకుంటాం మనం? సర్వ్ చేసిన వాడిని మెచ్చుకుంటాం మనం. తీసుకొని వచ్చి వాటి అన్నింటిని మనకి మంచి సర్వీస్ ఇచ్చిన వాడిని వాడిని మెచ్చుకున్నాం, మంచిగా సర్వ్ చేస్తున్నావు అయ్యా, భలే ఉన్నాయి అయ్యా, ఎన్ని మెచ్చుకున్నాం. ఆ తర్వాత వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ టిప్ ఎవరికి ఇస్తున్నావు? ఆడికి టిప్ ఇస్తున్నావు. థ్యాంక్స్ ఎవరు చెప్తున్నావు? వడ్డిచ్చినోడికి. టిప్ ఎవరికి ఇస్తున్నావు? వడ్డిచ్చినోడికి. అసలు అవ్వాడు అది. ఈ హోటల్ అంతటిని మెయింటైన్ చేస్తున్న ఒక ఓనర్ ఉన్నాడన్న సంగతి ఏమైనా బుర్రలో జ్ఞాపకం వస్తుందా మనకి? అసలు అంత మంచి కుక్ని లోనబెట్టి వాడంత రుచికరంగా నీకు ఉండేటట్టు చేసి, అంత మంచి ఏసీలో హ్యాపీగా కూల్గా నువ్వు కూర్చునేటట్టు చేసి, నీకు ఇంత మంచిగా సర్వ్ చేసేటట్టుగా వాడికి జీతం ఇచ్చి వాడిని అక్కడ పెట్టి నీకు అన్ని సౌకర్యాలన్నీ కల్పించిన ఓనర్ ఏ రోజు మనకు గుర్తురాడు? వాడికి ఎప్పుడు మనం థ్యాంక్స్ ఏ రోజు కదా? జీవితాన్ని ఇలా నిలబెట్టి మనల్ని ఈ విధమైన మేళ్లు చేస్తూ, కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ, ఎన్నో రీతుల్లో మనం తృప్తిపరుస్తూ, మనకి మంచి పరిస్థితులు ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన కృతజ్ఞతలు చెల్లించాం, ఆయనకి ఎప్పుడు చెల్లించాలి. హల్లెలూయా, ఆయనకు మాత్రమే స్తుతి రావాలి. చాలాసార్లు ఏం జరిగిందంటే, మన జీవితంలో జరిగే మరి పొరపాటు, అపవాది చేసే పన్నాగం ఇది. అదేంటంటే, సమస్త మీదే మన దృష్టి కేంద్రీకృతం చేస్తాడు, కానీ దేవుడు చేసిన మేళ్ల వైపుకు మన దృష్టి వెళ్ళనివ్వడం. ఎందుకు? ఒక సమస్యలు ఎక్కువ, మేళ్ళు ఎక్కువ, చాలా మేళ్ళు చేశాడు. కానీ ఏం చేస్తారు తెలుసా అపవాది? ఇంతకు ముందు చేసిన మేళ్ళన్నిటిని గుర్తులోకి రానియకుండా ముందున్న సమస్య మీదే ధ్యాస పెట్టేటట్టు చేస్తాడు. ఇప్పుడు నీ సమస్య బుర్రంతా నిండిపోద్ది, ఈ సమస్యతోనే దీని నుండి బయటపడాలని, దీని నుండి ఎలా బయటపడాలి, దీని మీదే మన కాన్సన్ట్రేషన్. కానీ అసలు మనకి ఇన్ని మేళ్ళు చేశాడే దేవుడు, బాబా దేవుడే గిని మనకు అన్ని మేలు చేసి ఉండకపోతే, ఆ దేవుడే గిని మమ్మల్ని ఆదుకోకపోతే ఏమైపోయేవాడు అనే ఆలోచన రాకుండా అనేక సార్లు ఉంటా ఉంటాం కదా మనం. అయితే ఈసారి మనం కూడా దావీదు వలె దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకొని పూర్ణ హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఏం చేయాలంటే, ఆయనను మనము మహిమపరచాలి. ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఆయనను మనం మహిమపరచాలి. ఎందుకు? దేవునికి మహిమ ఎలా వస్తుంది? దేవుణ్ణి మనం మహిమపరచాలంటే ఏం చేయాలి? మూడే మూడు సంగతులు త్వర త్వరగా నేను చెప్పి నేను మిమ్మల్ని పంపించాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మన ద్వారా మహిమ ఎప్పుడు వస్తుంది? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, యెహోషువ గ్రంథం 7:19 వచ్చిన ఒకసారి చూద్దామా. యెహోషువ గ్రంథం 7:19 అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. చూడండి చూడండి చూడండి, దేవుణ్ణి మహిమపరిచే స్టైల్ ఇక్కడ చెప్తున్నాడండి యెహోషువ. నా కుమారుడా ఆకానా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను మహిమపరచయా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించాయా. ఎలా మహిమ చెల్లించాలి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక
వాటన్నిటిని ఒప్పుకో, వాటన్నిటిని ఒప్పుకో. అంటే దేవుణ్ణి మహిమపరిచే విధానం ఎలాంటిదంటే, మొదటిగా మనం చేసిన తప్పిదాలన్నిటిని కప్పుకొనక వాటిని ఒప్పుకొని దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవునికి మహిమ మన ద్వారా ఎప్పుడు వస్తుందంటే, మనం చేసినది ఏది కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ అలా. చాలామంది కప్పుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పక్కనోడి మీద నెట్టేసే వాళ్ళు ఉన్నారు. పక్కనోడి మీద నెట్టేసేవాళ్ళు ఎవరో చెప్పనా? ఆదాము తప్పు చేశాడు, వద్దన్న పండు పండు తిన్నాడు. ఆదామా ఎందుకు ఇలా చేసావు అన్నాడు. ఏమన్నాడు? ఉన్నారా శారమ్మ గారు ఇక్కడ? ఎందుకు తిన్నావు అంటే ఏం చేశారు, తప్పు అయిపోయిందయ్యా అన్నాడా? నువ్వు నాకు సాటి అయిన సహాయం ఇచ్చావే, ఆమె వల్ల జరిగింది ఈ పొరపాటు, నేనైతే అలా చేయనయ్యా, నాకు నేనైతే నువ్వు ఇచ్చావు ఆమె, ఆమె వల్ల జరిగింది ఈ పొరపాటు అంటే, ఇప్పుడు పొరపాటు ఆఫ్ ఆటోమేటిక్గా ఎవరి మీద నెట్టేశాడు? హవ్వ మీద. హవ్వను ఇచ్చిన హౌ డేర్ ఇనఫ్, ఎంత ధైర్యం అండి. అసలు దేవుడు ఇచ్చాడంట, దేవుడు ఇచ్చిన ఈ అమ్మాయి వల్ల జరిగిందండి ఈ పొరపాటు. ఈ అబ్బాయి గారైతే చేయడంట అట్టండి పొరపాటు. ఇప్పుడు హవ్వను పిలిచి ఎందుకు చేసావు ఈ పొరపాటు? నేను అలా చేసే క్యారెక్టర్ కాదు నాది. నీ సృష్టిలో, నీ సృష్టిలో సర్పం ఉంది, అది మోసగించింది నన్ను, దానివల్ల జరిగింది. అంటే చూడండి ఎవరి మట్టుకు వాళ్ళు ఇప్పుడు ఈమె కూడా ఎవరి మీద నెట్టేస్తుంది ఆటోమేటిక్గా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీద నెట్టేస్తుంది. నువ్వే కదయ్యా సృష్టించావు సర్పాన్ని, ఆ సర్పమే నన్ను మోసం చేసిందయ్యా. నాకు నేనుగైతే నా క్యారెక్టర్ అలాంటిది. ఇక్కడ అందరం మంచోళ్ళు, మనందరం పక్కనోడి మీద నెట్టేయటంలో మాత్రం నెంబర్. ఆదాము అంతే, హవ్వ అంతే. ఈ రోజున మనం చేసిన తప్పిదాన్ని ఎవరి మీద నెట్టేస్తున్నాం? వద్దండి, అలా నెట్టేయటం వల్ల ఉపయోగం ఉండదు. కొంతమంది కప్పేసుకుంటారండి. ఇప్పుడు ఆకాన్ అలాగే కప్పేసుకుని ఎంటైర్ ఫ్యామిలీ మీదకి తెచ్చాడండి తెప్పలు. ఎలా అంటే ఆకాన్ను, ఆకాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచారండి, అందరిని నిలబెట్టి కొట్టండి రాళ్ళబెట్టి అన్నాడు. పాపం పుణ్యం ఎరగని పసి పిల్లలను కూడా రాళ్లతో కొడుతుంటే తలకాయలు పగిలిపోయి అక్కడే నెత్తురు పడి కింద చచ్చిపోతుంటే నిర్దాక్షిణ్యంగా అలా కొట్టే చంపేసి వాళ్ళ మీద రాళ్ళు కుప్పగా వేసారండి. ఆ కుప్పకి ఆకూరులో అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఆ కుప్ప అలాగే ఉండిపోయింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. దానివల్ల కారణం ఏంటంటే కప్పేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, అరే కప్పుకోవద్దురా, దేవుని బిడవరా నువ్వు, ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా ఎదుట నీ తప్పిదాన్ని కప్పుకొనక దాన్ని ఒప్పుకోరా, అది చెప్పరా, దేవుని మహిమపరచరా. దేవుణ్ణి మహిమపరచనందున ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఆశ అయిపోయింది. కనుక మనం దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి, చెప్పాలి. సామెతల గ్రంథం 28:13 వచ్చినట్టాడు, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దావీదు తప్పు చేయనివాడు ఎవడున్నాడండి? దావీదు కూడా చేశాడు. గొప్ప భక్తుడు, మహాభక్తుడు అని పిలువబడిన దావీదు కూడా తప్పు చేశాడు. తప్పు చేసిన దావీదు కప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు, పక్కనోడి మీద నెట్టేయడానికి ప్రయత్నం చేయలేదు, ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. చూడండి 32వ కీర్తన ఒకసారి చూడండి. 32వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దామా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూడండి చూడండి ఏమంటున్నాడు, నా దోషాన్ని కప్పుకోక నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నానయ్యా, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నీ ముందు నేను కప్పుకోక ఒప్పుకున్నానయ్యా, నీ సన్నిధిలో నా అతిక్రమాలన్నిటినీ ఒప్పుకున్నానయ్యా, అయ్యా నీవు నా పాపాలన్నీ పరిహరించావు. అంటే ఒప్పుకోవడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలన్నీ పరిహరిస్తాడండి, మన పాపాలకు పరిహారం కలిగిస్తాడు. 32వ కీర్తన 1వ వచనం అంటాడు, అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు, యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అంటే, దేవుని సన్నిధిలో అతిక్రమాలు కప్పుకోకుండా ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? పాపాలకు పరిహారం కలిగిస్తాడు, అతిక్రమాలకు పరిహారం కలిగిస్తాడు, నిర్దోషి అని ఎంచుతాడు మనల్ని. కప్పుకుంటే దోషణం అయిపోతాం, ఆకానుకు జరిగిన పని మనకు కూడా జరిగిద్ది. కనుక కప్పుకోవద్దండి. ఇప్పుడు మనం ఒప్పుకోవడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ వస్తుంది. సరే, 2వ పాయింట్కి వెళ్ళిపోతానండి, నాకు ఎక్కువ టైం లేదు, 1/2 గంట మాత్రమే ఉంది. ఈ 1/2 గంటలో ఇంకో 2 సంగతులు మీకు చెప్పాలి. దేవుని సన్నిధిలో మనకి, మన ద్వారా దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామా.
యోహాను శుభవార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి చూడండి, మన ద్వారా తండ్రికి మహిమ ఎప్పుడు వస్తుంది? మనం బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది. చెప్పండి, తండ్రికి మహిమ ఎప్పుడు వస్తుంది? మనం బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది. ఫలించకపోతే తండ్రికి చాలా బాధ వస్తుంది. లూకా శుభవార్తలో 13:6-9 నా లేఖనాన్ని మనం చూస్తే, దేవునికి ఇష్టమైన ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. 3 సంవత్సరాల నుండి అంజూరపు చెట్టు ద్వారా ఫలాలు కావాలని వస్తున్నాడు ఆయన. 3 సంవత్సరాల నుండి చక్కగా ఏపుగా పెరిగింది, చక్కగా అది విశాలంగా వ్యాపించింది, చక్కగా ఆకులు మాత్రం ఫుల్గా ఉన్నాయి, కానీ దానికి ఫలాలు ఏమి లేవు. వెంటనే కోపం వచ్చింది, 3 సంవత్సరాల నుండి దీని ఫలాల కోసం నేను వస్తున్నాను కానీ ఇది ఫలించలేదు, నరికేండ్రా దీన్ని అన్నాడు. అప్పుడు వెన్న తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండని అయ్యా, ఈ సంవత్సరం ఎలాగైనా దాని చుట్టూ గుంట తవ్వి ఎరువేసి దానికి ఎలాగలా నేను నీరు పెట్టి అది ఫలించేటట్టు చేస్తా, ఒకవేళ వచ్చే ఈ సంవత్సరానికి కూడా అది ఫలించకపోతే అప్పుడు నరికేద్దామయ్యా, 1 సంవత్సరం ఉంచాయ్యా. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంచుతూ వచ్చాడో దేవుడు మనల్ని. 2018 అయిపోయింది, 2019 అయిపోయింది, 2020కి ఇంకొక నెల మాత్రమే మన ముందు ఉంది. ఫలిస్తాను 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 ఇంకా ఫలిస్తాను ఇంకా ఫలిస్తాను అని చెబుతూ వదలాల్సినవి మనం వదలలేదు, చేయాల్సినవి మనం చేయలేదు, అందుకే ఫలాలు సరైనవి మనలో లేవు. ఆయన నరికి అన్నాడు, 1 సంవత్సరం ఉన్నాయ్యా, 1 సంవత్సరం ఉన్నాయ్యా. అలా బతులాడుకుంటూ ఏసయ్య మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంకా ఉన్నాం మనం, లేకపోతే ఎప్పుడో పోయేవాళ్ళం మనం. ఈ సంవత్సరం అయినా సరే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని, ఇంకా మన ముందు ఎంత ఉందంటే ఖచ్చితంగా 15 రోజులు మాత్రమే ఉంది ఈ నెల. ఈ 15 రోజులు ప్రభు పాదాల దగ్గర మనం ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఏసై కోసం మనం ఫలించడానికి అతి తక్కువ సమయం ఉంది. ఇప్పుడు మనం ఫలించడానికి ఆరంభిస్తే 2020 మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు అవ్వబోతున్నాడు. 2000 సంవత్సరాల్లో మన పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. హల్లెలూయా. ఏసై కోసం ఫలిద్దాం. ఏం ఫలించాలండి ఏసై కోసం? గల్తీయులకు రాసిన పత్రిక 5:22 అంటాడు, ఆత్మఫలాలు, ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 9 ఆత్మఫలాలు భలే చెప్పారండి, ఒకసారి చప్పట్లు కొట్టేసుకోండి మీకు మీరు. ఈ 9 ఆత్మఫలాలు మనం ఫలించాలి. ఏం చేయాలండి? ఫలించాలి. ఆత్మఫలాలు ఫలించాలండి, దాని అర్థం అవి కలిగి ఉండాలి మనం. ఏం కలిగి ఉండాలి? మరొకసారి చెప్పండి ఇప్పుడు. ప్రేమ. ఎవరిని ప్రేమించాలి? ఆగండి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, కరెక్టే. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా. కనబడే సహోదరుని ప్రేమించలేని యదవా, నువ్వు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అన్నాడు. ఏమండి నాది కాదండో ఈ భాష? కనబడే సహోదరుని ప్రేమించలేడు, నువ్వు కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉంటాడు. ఏమో ఒకవేళ మాట నేను ఉత్తిగా కలిపి కలగురికి చెప్పి చెప్తున్నానేమో అనుకుంటారే, ఒక్కసారి యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి, 24:4 తీయండి, 20వచనం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధి కూడాను, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని. నీతిగా రాశాడు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి, గట్టి గుచ్చాలి కాబట్టి గుండెల్లో అలా చెప్పాను. కనుక మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం, మన సహోదరుని కూడా. కనీసం మీరు ప్రేమిస్తే ప్రేమించారు, లేక లేదు నోటితో చెప్పండి కనీసం. అది కూడా ఆపేశారంటండి. ఎవరిని? మనకి ఇష్టమైన వాళ్ళనే కాదు, ఇష్టం లేని వాళ్ళు కూడా మనం. ఒకసారి చప్పట్లు కొట్టేసేయండి. హల్లెలూయా. ఇక ఒక్కొక్కటి చదవండి. సంతోషం ఏంటది అంటే ఎప్పుడు ఇట్లా ఉంటామా? ఇట్లా ఈశ్రోమంటాం అది ఆశ. ఆత్మఫలాలంటే అవి కలిగి ఉండాలండి. తోటి వ్యక్తిని ప్రేమించాలి, అందరినీ సంతోషంగా ఉండాలి అందరితో. అదే అందుకే అంత దీర్ఘం తీసా. అందరితో ఎలా ఉండాలి? ఆ తర్వాత దీర్ఘశాంతం. పేలాలు ఎగినట్టు ఎక్కకూడదు, ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు శాంతం అంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు అంటలా, ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఏమన్నా ఆత్మఫలాలు ఫలించారంటానికి అది అర్థం. ఇప్పుడు ఆత్మఫలాలు ఉన్నాయా మనలో? కంఠస్థం చేశాం కానీ లేవు మనలో.
అవి ఫలించాలి ఏసే కోసం. ఏసే కోసం వాటిని ఫలించాలి. వాటిని ఫలించడానికి టైం ఇదే, ఎక్కువ టైం లేదు. ఈ 15 రోజుల్లో వీటిని ఫలిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ఫలభరితమైన జీవితాన్ని 2020లో ప్రభువు మనకిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం ఫలించాలి. ఏమంటే దేవుని కోసం ఫలించట్లో ఇంకోటి ఏంటో మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు. చూడండి 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 చూడండి, మనం చేసే సత్కార్యాలను చూచి మనుషులు ఎవరిని మహిమపరుస్తారంట? పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుస్తారు. కనుక ఈ మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనుష్యుల ఎదుట మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయటం వల్ల మనుషులంతా ఎవరిని మహిమపరుస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం సత్క్రియలు చేసేవారికి ఉన్నామా, చెడ్డ క్రియలు చేసే వాళ్ళకు ఉన్నామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బోర్డు చూడండి, పలక పెట్టుకొని మెల్లో తైలు ఇచ్చేసుకొని పలకలు వేసుకొని ఉంటారు. మొత్తం వాళ్ళ ఫోటోస్తో వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, 20 పేర్లు ఉన్నాయి అనుకోండి, అందులో 10 పేర్లు గ్యారంటీ క్రిస్టియన్స్ పేర్లు ఉంటాయి. యోసేపు, దావీదు, అబ్రహాము, యాకోబు, ఈ పేర్లే ఉంటాయి. ఒక 10 పేర్లైనా ఉంటాయి కనీసం క్రైస్తవుల పేర్లు. అది దేవుని మహిమపరిచేది. అంటే క్రైస్తవ పేరు పెట్టుకొని దేవునికి మహిమ తేవడం కా బదులుగా చెడ్డ పేరు తెస్తున్నారు దేవునికి. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనులు ఎదుట దూషింపవాలవుతుంది. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.